తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చింది అంటారు కదా, ఇప్పుడు అదే అట్ట తయారైపోయింది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు ఫేస్బుక్లో కామెంట్ పెడతారు, ఆ కామెంట్కి ఎవడు ధృవీకరించాలా, జుకెన్బర్గ్ ఏమైనా జడ్జా లేకపోతే ఫేస్బుక్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఏమైనా జడ్జిలా, వాడు ఒక దేశం గురించినో లేకపోతే ఒక కామెంట్ చేస్తాం. భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని సుదీర్ఘకాలం పాటు సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్యన పాపం కొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ వాళ్ళు ఏదో నా మీద నెగిటివ్గా ఏదో ముష్టేస్తున్నాం అది ఇది అంటూ ఒక కామెంట్లు పెడుతున్నారు. ముందు మీ ముష్టి బతుకుల్ని చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీద నాకు ద్వేషంలే, పార్టీ మారాలా, పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఆ రోజును కూడా ఇట్లాంటి అహంకారపూరిత స్వరంతోనే మాట్లాడారు రాష్ట్ర విభజన సందర్భంలో. చివరికి సమాధి అయింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇంకా సిగ్గు రాకుండా దానికి మాట్లాడే వాళ్ళని నోళ్లు మూయిస్తానంటే చెప్పండి పోనీ. మాట్లాడేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో దూరదర్శన్ తప్పించి ఇంకోటి ఉందా, ఆల్ ఇండియా రేడియో తప్పించి ఇంకోటి ఉందా, ఎప్పుడు వాటికి పర్మిషన్ వచ్చింది? ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పర్మిషన్ ఇచ్చారు. అంతకుముందు ఏముండేది? వార్తలంటే దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లు చదివేటువంటి అప్పుడు మనకి జనాభాకి సంబంధించి పేపర్లు కొనగలిగిన స్తోమత ఎంత ఉన్నారు, అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, అంటే ఏం చెప్తే అదే వినేటువంటి సిస్టమ్. ప్రైవేట్ మీడియా వచ్చిన తర్వాత కదా భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనేటువంటిది పూర్తిగా వినియోగించుకోగలేం. సోషల్ మీడియా వచ్చాక హక్కుల్ని భంగం కలిగించడం అనేటువంటి కాన్సెప్ట్కి ఎక్కడ కుదురుతుంది? ఎవరి హక్కు వాళ్ళకు ఉంది. అందులో రెచ్చగొట్టేటువంటిది అంటే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేది నేరం, సమాచారం పంచుకోవడం నేరం కాదు. బట్ దాంతో క్రిందటిసారి ఎనలిటికాలతో వాళ్ళతో కలిసి కుమ్మక్కయ్యారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు ఫేస్బుక్లో బీజేపీకి అమ్ముడుపోయింది. ఇప్పుడు వాట్సాప్ కూడా అమ్ముడుపోయింది. అంటే ఇప్పుడు నేను మీకు మెసేజ్ పంపిస్తున్నా లేదా మీరు నాకు మెసేజ్ పంపిస్తున్నారు, దీనికి ఏం చేయాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఫేస్బుక్లోనైనాను వాట్సాప్లోనైనా ఆ సంస్థ నిర్వాహకులు జోక్యం చేసుకుని ఇది పంపించకుండా ఆపాలని కోరుకుంటుంది. అంటే ఏంటి, నా వ్యక్తిగత స్వేచ్ఛలోకి దూరాలని ఆ సంస్థలకి కాంగ్రెస్ మనల్ని తాకట్టు పెడతదా? ఫేస్బుక్కి నున్ను ట్విట్టర్ వాడో లేకపోతే కనుక వాట్సాప్ వాళ్ళు ఆ యాజమాన్యం నేనేం పంపించాలో డిసైడ్ చేయాలా? అంటే మన భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని, నా హక్కుని వాడికి తాకట్టు పెట్టమని కాంగ్రెస్ అడుగుద్దా? ఎలాగ సాధ్యం? అంటే అదే కాంగ్రెస్ కోరుకునేది, ఇదే స్వేచ్ఛ, ఇదే స్వతంత్రం అనేటువంటిది. అంటే నా స్వతంత్రాన్ని భంగం కలిగించమని చెప్పి వేరే దేశంలో ఉన్నటువంటి వాడిని అడుగుతుందా కాంగ్రెస్ పార్టీ? అలా చేయకపోతే కనుక నువ్వు అమ్ముడుపోయావంటదా? ఇదే కోరుకునేటువంటిది, దీన్ని సమర్థించుకొస్తారా? కొంచెం మనం శ్రీముని ఎత్తురు లేకపోయినా పర్లేదు కానీ మనుషులు అనిపించుకుందాం.